ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు గురుగ్రహము ప్రస్తుతం మీనరాశిలో వక్రించింది, గుర్తుపెట్టుకోండి. వక్రించుండడం వల్ల కొన్ని పాజిటివ్స్ జరుగుతుంటాయి, కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అయితే ఈ వక్రగతి పోతుంది మనకి. ఎప్పుడు పోతుంది అంటే స్ట్రైట్ అవుతాడు, ఒక 6 నెలల పాటు మీనంలో స్ట్రైట్గా ఉంటాడు గురువు, తన ప్రయాణం తను కొనసాగిస్తూ ఉంటాడు. 24 నవంబర్ 2022 నుంచి, అంటే ఈ సంవత్సరం 24వ తేదీ నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 22 ఏప్రిల్ 2023 వరకు గురువు స్ట్రైట్ అవుతాడు. ఆ గురువు స్ట్రైట్ అయినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ద్వాదశ రాశుల వారికి అండ్ ద్వాదశ లగ్నాల వారికి కూడా వర్తిస్తుంది. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు స్ట్రైట్ అయినప్పటి నుంచి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం ఏదైతుందో చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది, సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ చెప్తున్నాను. ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే స్ట్రైట్గా అవుతాడో మీకు ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అంటే ఒకసారి చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రాపర్టీ కరెక్టా కాదా, కరెక్టా కాదా అని మనసు లాగుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కొన్ని అనుభవాలు ఉంటాయి, మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి కూడా. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసాము, 10 ఏళ్ళకితో ఇన్వెస్ట్మెంట్ చేసాము, అది ఇప్పటికీ అదే రేటు ఉందండి అంటూ ఉంటాం కదా. అలాగే ప్రాపర్టీ విషయంలో కావచ్చు, ఎనీ వాహనాల విషయంలో కావచ్చు, బంగారం విషయంలో కావచ్చు, కొన్ని కొన్ని విషయాలు, కొన్ని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, లాంగ్ టర్మ్ షేర్స్ ఉంటాయి, ఇవన్నీ సంశయించకుండా జాగ్రత్తగా చేసుకుంటే సక్సెస్ ఇచ్చేటువంటి దీంట్లో గురువు సంచరిస్తున్నాడు. ఇప్పుడు మీకు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నాకు గృహం ప్రారంభించడానికి గురువు బలం ఉంటుందా ఉండదు, గృహం ప్రారంభించడానికి గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ గృహం ప్రారంభించడానికి ఈ 6 మంత్స్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాను, కొంతమంది కోర్సెస్ కడుతూ ఉంటారు, నేను రోజు వింటూ ఉంటాను, ఏమంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకోనా వద్దా, దీనికి గురుబలం ఎంతవరకు ఉంది, అద్భుతంగా ఉంది గురుబలం. అంటే ఏదైనా ఒక కొత్తగా నేర్చుకోవడం దేని నేర్చుకుంటాం, జ్ఞానం కోసం నేర్చుకోవచ్చు, లేదా దాని ద్వారా ఏదైనా ఉపాధి పొందడం కోసం నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ బాగుంది. అలాగే పూర్వీకుల ఆస్తులు లేదా తండ్రి యొక్క ఆస్తి మీకు గతంలో ఎప్పటి నుంచో మారాల్సింది ఉంటుంది, ఏవో కొన్ని కారణాల వల్ల ఆగిపోతూ ఉంటుంది, అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి 6 మంత్స్ పర్టికులర్గా. అలాగే మరొకటి ఏంటంటే, వీటితో పాటు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా పిహెచ్డీస్ చేయడం, పీజీ చేయడం, అంటే ఉన్నత విద్య కోసం, రీసెర్చ్ రిలేటెడ్ విద్యల కోసం. ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఊహించిన కూడా ఊహించారు, ఎందుకంటే 8000లో ఉన్నాడు, ఆల్ ఆఫ్ సడన్ ప్లేస్లో ఉన్నాడు. వెళ్తానని అసలు అనుకోని కూడా అనుకోరు, అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఒక థాట్, ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మీ ఇంట్లో ఎవరు అన్నారు, లేకపోతే మీకే థాట్ వచ్చింది, టకటక బుక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, జాయిన్ అయిపోతారు. అంటే గురువు ఇక్కడ విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే ప్లేస్లో, అంటే దాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, గృహాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు. అలాగే కన్స్ట్రక్షన్ అండ్ వీళ్ళకి యాక్టివేట్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి. రైతులకు ప్రధానంగా మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ, భూమిని నమ్ముకొని ఉన్నటువంటి వారికి. ఇప్పుడు కొంతమంది రైతుల దగ్గర కౌలు తీసుకుంటూ ఉంటారు లీజ్కి, ఆ రకంగా లీజ్కి తీసుకొని ఆర్గానిక్ రిలేటెడ్ సంబంధించిన పండించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ గురువు. అంటే ఈ రూట్ అంతా కూడా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమిటవి? అప్పులు చేసే విషయంలోని, అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలోని, ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
నేను గురువు అండ్ మిగతా గ్రహాలని సంబంధించి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గురువు బలంతో పాటు మిగతా గ్రహాల యొక్క బలం ఏ భాగాలని అఫ్లిక్ట్ చేస్తుంది ఇక్కడ అనేటువంటిది మనం తీసుకోవాలి. గురుబలం ఉంది, ఓకే ఫైన్, బట్ ఈ వీటి పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాలి కదా. కాబట్టి ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ యొక్క ఫలితాలని యాక్టివేట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఈ అఫ్లిక్ట్ అవుతాయి కదా, మరి దీనికి ఏంటి పరిస్థితి అనుకున్నాం కదా, దీనికి ఏం చేయాలంటే శని, శుక్ర, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందండి. మనము ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటిది ఏదైతే గురుగ్రహ సంబంధించి చెప్పామో ఇది ఇన్ జనరల్గా గోచారంలో జరిగేటువంటి మార్పు గురించి చెప్పామండి. సో ఇది ఓన్లీ గోచారం, బయట ఉన్న కాలం ఇలా ఉంది కాబట్టి అని చెప్పడం అన్నమాట. దీనికంటే అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడూ చూసుకోవాలి. ఎందుకు అంటే మనము ఒక మార్గం ద్వారా ధనాన్ని ప్రయత్నం చేస్తున్నాము, ఎన్నో తెలివితేటలు పెట్టి ఎంత ఎఫర్ట్ పెట్టి నిజాయితీగా అయినా మనకి ఎందుకు రావట్లేదు అంటే మీకు అక్కడ ఆ రూట్లో ధనం వచ్చే యోగం ఉండదు ఒక్కోసారి. అంటే ఎందుకు ఉండదు అంటే మీరు నాటినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మామిడి పండుగకు సంబంధించి నాటారు. మనం చింతపండు కోసం, చింత చెట్టు కోసం, చింతకాయ కోసం ఎదురు చూస్తున్నాం, ఎలా వస్తుంది రాదు కదా. అంటే ఏంటి, మీరు పాస్ట్ లైఫ్లో ఒక పుణ్యం చేసి ఉంటారు, ఆ పుణ్య సంబంధంగానే మీకు ఇప్పుడు ఈ జన్మలో ఆ ధన కారకుడు, ధన అధిపతి ఈ రూట్లో ధనం రావాలని ఉంటుంది. అంటే ఎలాగా, మీరు టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఏదో పుణ్యం చేశారు, టీచింగ్స్ రిలేటెడ్ మూలంగానే డబ్బులు వస్తాయి, లేదా బంగారం రూపంలో వస్తాయి, లేదా ఏదైనా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మీరు పుణ్యం చేశారు, నలుగురికి అన్నదానం చేసి హోటల్స్ పెట్టడం ద్వారా వస్తాయి. అదేవిధంగా మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా పుణ్యం చేశారు, తండ్రికి సేవ చేసుకునేది చేశారు, అప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్గా వస్తాయి. అంటే ఏంటి, బిజినెస్ రిలేటెడ్గా చేశారు, బిజినెస్ రిలేటెడ్గా వస్తాయి. అంటే ఏమిటి, మీరు దేని రూపంలో పుణ్యాన్ని చేశారో ఆ రూపంలో డబ్బులు వస్తాయి. అందుకని మీ పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోవాలి. ఈ ధనం ఒకటే కాదు, మీరు ఏ ఫేసింగ్లో ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, మీకు ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం గుడ్ టైం, ఏ టైం నుంచి ఏ టైం జాగ్రత్తగా ఉండాలి, వివాహ సంబంధించిన విషయం విచ్ టైం ఈజ్ గుడ్, విచ్ టైం ఈజ్ నాట్ గుడ్. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ రంగంలో వెళ్తే లాభం ఉంటుంది, ఇలా అనేకమైనటువంటి విషయాలు మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే మీ పర్సనల్ చార్ట్ తెలుసుకోవాలంటే మీరు పర్టికులర్గా మీ యొక్క సమయం, అంటే మీరు పుట్టిన సమయము, నెల, తేదీ, సంవత్సరము, పుట్టిన ప్రదేశం తీసుకుంటే మీరు మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది, ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, మీకు ధనాన్ని ఇచ్చేవాడు ఎక్కడున్నాడు, మీకు రుణాన్ని ఇచ్చేవాడు ఎక్కడున్నాడు. లోన్ చేయడం కూడా ఒక యోగమే, లోన్ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా స్థితి పొంది ఉంటాయి. తద్వారా ఏ మహాదశ నడుస్తుందో బట్టి చూసుకోవచ్చు. మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఇదేంటండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ గురుగ్రహం యొక్క మార్పుని ఎవరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఇక్కడ ఏంటంటే మన ప్రయత్నం మనం ఎంత చేస్తున్నాం, బయట ఉన్న మార్కెట్టు, బయట ఉన్న ట్రాఫిక్, బయట ఉన్న వాతావరణం ద్వారా కూడా మనం కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎలాగా బయటికి వర్షం పడుతుంది, వెళ్ళిపోగా గొడుగు పెట్టుకెళ్తాం, అలా బయట ఉన్న వాతావరణం ఇలా ఉంది, ఇలా జరగబోతుందని తెలిసినప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో, ఇప్పుడు మన ఈ గురుగ్రహ మార్పు కానీ పలానా పలానా గ్రహస్థితుల విషయంలో కానీ ఈ రకంగా ఉంటే ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలుసుకోబోతున్నాము. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఏంటంటే ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం సపోర్టివ్గా మనకి గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాము అని మీరు అర్థం చేసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.